జనసేన ఈసారి ఒంటరిగా పోటీ చేస్తుంది అన్ని స్థానాలలో మా అభ్యర్థులను నిలబెడతా అని జనసేనని ప్రకటించారు కానీ ఎన్నికల కూడా వచ్చే వరకు జనసేనలో కదలిక లేదు దాంతో జనసేన ప్రభావం ఎన్నికల్లో ఉండదు అని భావించారు ప్రత్యర్థులు వాటన్నిటికీ సమాధానం చెబుతూ ఒక్కో విడతగా తమ అభ్యర్థులను ప్రకటిస్తోంది జనసేన ఇప్పటికే నాలుగు జాబితాలు విడుదల చేసిన జనసేనని ఐదవ జాబితాగా పదహారు శాసనసభ నాలుగు లోక్సభతో పాటు తెలంగాణలో పోటీ చేసే ఒక లోక్సభ అభ్యర్థి పేరును విడుదల చేసింది విడుదల చేసిన అభ్యర్థులలో శాసనసభ అభ్యర్థులుగా సాలూరు శ్రీమతి బోనెల గోవిందమ్మ పార్వతీపురం శ్రీ గొంగడ గౌరీశంకర్రావు చీపురుపల్లి శ్రీ మైలపల్లి శ్రీనివాసరావు విజయనగరం డాక్టర్ పెదమజి హరిబాబు బొబ్బిలి శ్రీ గిరిదా అప్పలస్వామి పిడాపురం శ్రీమతి మాకినీడి శేష్కుమారి కొత్తపేట శ్రీ బండారు శ్రీనివాసరావు రామచంద్రాపురం శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ జగ్గంపేట శ్రీ పాటంశెట్టి సూర్యచంద్రరావు నూజివీడు శ్రీ బసవ వైకుంఠ వెంకట భాస్కర్ మైలవరం శ్రీ అక్కల రామ్మోహన్ రావు అలియాస్ గాంధీ సత్యనపల్లి శ్రీ వై వెంకటేశ్వర రెడ్డి పెదకూరపాడు శ్రీమతి పుట్టి సామ్రాజ్యం తిరుపతి శ్రీ చెదలవాడ కృష్ణమూర్తి శ్రీకాళహస్తి శ్రీమతి వినూతనగరం గుంతకల్లు శ్రీ మధుసూదన్ గుప్త అలాగే లోక్సభ అభ్యర్థులుగా విజయనగరం శ్రీ ముక్కా శ్రీనివాసరావు కాకినాడ శ్రీ జ్యోతుల వెంకటేశ్వరరావు గుంటూరు శ్రీ బి శ్రీనివాస్ నంద్యాల శ్రీ ఎస్పీవై రెడ్డి వీరితో పాటు తెలంగాణలో మహబూబాబాద్ లోక్సభ అభ్యర్థిగా డాక్టర్ భూక్య భాస్కర్ నాయక్ పేరును ప్రకటించింది దీంతో ఇప్పటిదాకా పదమూడు లోక్సభ తొంభై మూడు అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది దీంతో మొత్తం జనసేన తరఫున నూట మంది తమ అభ్యర్థులను ప్రకటించినట్టు అయింది